చెప్పండి మీకు ఐటీ సెక్టార్ ఇక్కడ బాగుందా మీకు ఆంధ్ర ఇక్కడ వైజాగ్ లో ఐటీ సెక్టార్ బాగుందా ఐటీ లో ఉద్యోగాలు ఉన్నాయా ఐటీ శాఖలో ఉద్యోగాలు ఉన్నాయా మద్రాస్ లో హైదరాబాద్ లో మాదాపూర్ ఉంది ఇక్కడ ఎందుకు ఐటీ శాఖని ఎందుకు డెవలప్ చేయలేదు మీరు ఆలోచించండి ఒకసారి మీరందరూ ఎక్కడికి పారిపోతారు మళ్ళీ తెలంగాణకి తిట్టించుకుంటారు ఆంధ్ర వాళ్ళని చెప్పి తిట్టించుకుంటాం మళ్ళీ మనం మన ఆంధ్ర యువత చెప్తున్నారు శ్రీకాకుళం యువత చెప్తా ఉన్నారు అన్న వాళ్ళు కూడా మాలాగా యువత అన్న వాళ్ళ ఉద్యోగాలు మాకు ఎందుకన్నా మా నేల ఉద్యోగాలు మాకు ఇప్పించండి మన ఆంధ్ర ఉద్యోగాలు మనకి ఇప్పించండి అంటే మనం వేరే వాళ్ళ పొట్ట కొట్టకల మన మన పొట్ట మనం నింపుకుందాం నేను గనుక మనకి మీరు నాకు నిలబడితే ఐటీని ఇక్కడ అద్భుతంగా నేను చేసి చూపిస్తాను మీకు అద్భుతంగా చేసి చూపిస్తాను మీకు ఉద్యోగాన్ని కరెక్ట్ గా మూడు సంవత్సరాలు టైం ఇవ్వండి నాకు మూడు సంవత్సరాలు నేను చేసి చూపిస్తాను దీనికి ఇక్కడ అత్యంత శీఘ్రంగా అభివృద్ధి అయ్యేది ఒక మెట్రో కానీ విశాఖ రైల్వే జోన్ కావాలి అనౌన్స్ చేశారు మాట్లాడాలి కదా కేంద్రం దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి సిబిఐ కేసులో మాట్లాడుకుంటే మోడీ గారు ఏమింటారా వివేకానంద రెడ్డి గారిని చంపేసి ఆ కేసు నా మీద రాకుండా చూసుకోండి మా ఇంట్లో వాళ్ళు వాళ్ళ బంధువులు ఎవరో పేరు నాకు తెలియదు కానీ వాళ్ళ మీద రాకుండా చూసుకోండి అంటే మరి నువ్వేం మాట్లాడతావు 30 మంది ఎంపీలు ఇచ్చి నువ్వు దేనికి నువ్వు క్రిమినల్ కదా ఈ మధ్యలో మాట్లాడితే ఎంత అసంబద్ధంగా ఉందంటే మాటలు ఋషికొండలో ఋషికొండ ఎదురుగా మనకి ఇంకో కొండ ఉంది ఆ కొండ మీద వెంకటేశ్వరస్వామి ఉన్నప్పుడు దానికి నువ్వు దాని గురించి మాట్లాడలేదని ఒక అసంబద్ధమైన మాట మాట్లాడుతుంటే కొండ మీద దేవుడు ఉంటాడు కొండ మీద క్రిమినల్ కాదు గుర్తుపెట్టుకోండి కొండ మీద దేవుడు ఉండటానికి నాకు ఇష్టం కొండ మీద ఎక్కి క్రిమినల్ కూర్చోవడం చిరాకు మాకు ఋషికొండ మీద అది ప్రజల ఆస్తి అది ఋషికొండ మీద దేవుణ్ణి పెడితే మాకు సంతోషం ఋషికొండ మీద అడ్డగోలుగా ఆస్తులు దోచి మర్డర్లు చేయించి మానభంగాలు చేసే వాళ్ళకి మద్దతు పలికేవాడు ముఖ్యమంత్రిగా వెళ్ళి ఋషికొండలో కూర్చుని దానికి మేము వ్యతిరేకం ధైర్యంగా చెప్తున్నా చూడండి ఇంతమందికి మీకు సంబంధించి ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు రావాలి ఇక్కడ వచ్చిన ప్రతి వాడికి ముఖ్యమంత్రి నాకేంటి బస్ పరిశ్రమ పెట్టాలని బిజినెస్ పెట్టాలని నాకు ఎంత వస్తుంది ఇట్లా ఎలా ఆలోచిస్తాం ప్రధానమంత్రి గారు అడుగుతారా ఈ రోజున దేశం ఇంత అభివృద్ధి చెందుతా ఉంది ఇంత పెట్టుబడులు వస్తున్నాయంటే ఈ దేశానికి కావాల్సింది నిజాయితీపరులైన వ్యక్తులే కావాలి ఇన్ని వేల కోట్లున్న జగన్ వెళ్ళి రూపాయి ఆస్తి లేని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మోకరిల్లి కూర్చుంటాడు నిజాయితీకి క్రిమినల్ కూడా మోకరిల్లాల్సిందే అది మనం మర్చిపోకూడదు మరి ఏం చేస్తాం మనం ఒక అసమర్థుణ్ణి ఒక క్రిమినల్ని ఒక దోపిడీదారుని ఎన్నుకుంటే ఏం చేస్తాం మనకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతా ఉన్నాయి నేను వాతావరణం కాలుష్యం దాని గురించి ఒక్కరోజున మాట్లాడాడా ఏమో ఆలోచించండి మీరు అలాగే వ్యవసాయం మనకు అన్నం పెట్టే రైతుకి ఎన్ని కష్టాలు ఉన్నాయి కౌలు రైతులు 3000 మంది చనిపోయారు ఆ డేటా జనసేన బయటికి తీసింది 2000 మంది రైతులకి దాదాపు మన ఇప్పుడు దాకా కొన్ని కోట్ల రూపాయలు సొంత నిధులు పార్టీ మద్దతుదారులు ఇచ్చిన నిధులతోటి కౌలు రైతులు కన్నీళ్లు తిరగడానికి ఓ ప్రయత్నం చేస్తా ఉన్నాం వాళ్ళకి మతం లేదు ముస్లింస్ ఉన్నారు దాంట్లో ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు అన్ని కులాలు వాళ్ళు ఉన్నారు అగ్ర కులాలు ఉన్నాయి ఈబీసీ కులాలు ఉన్నాయి అంటే మనం కన్నీళ్లు తుడవడానికి ఇంత బాధ్యత వహిస్తుంటే ఈ ముఖ్యమంత్రి వాళ్ళకి వచ్చిన డబ్బును కూడా వాళ్ళ మనుషులు 5 లక్షల రూపాయలకి కూడా వీళ్ళు లంచాలు తీసుకుంటా ఉన్నారు జీవిత పాప చనిపోతే ఆ డబ్బులు కూడా శవాల మీద వీళ్ళు పేదలు ఎరుకునే మనుషులు అయిపోయారు వీళ్ళందరూ ఒకటే గుర్తొచ్చింది ఒక చిత్తూరు కవి రాయలసీమ కవి ఆయన రాసిన మాటలకు నిజం కష్టాలు అనిపించినాయి సేద్యం జూదమైంది అమ్మ మెడలో తాళిబొట్టు పసుపు కొమ్మైంది చెల్లి చెవుల్లో ఉండే కమ్మలు జొన్న బెండులైని తమ్ముడు బడికెళ్ళడం మానేసి ఇటుక బట్టీలో కాలిని ఇటుకయ్యాడు నువ్వేమో హోటల్లో ఎంగిలాకు అయినావు దేశానికి పట్టేడు అన్నం పెట్టే మీ తాత బస్ స్టాండ్లో బిచ్చగాడయ్యాడు అంటే మన నిజంగా దుస్థితి ఎలా ఉంది అంటే ఇది ఎందుకు నాకు గుర్తొచ్చిందంటే భూములు మనకి ఇచ్చేసిన స్టీల్ ప్లాంట్ వాళ్ళు రోడ్లు మనకి దేవాలయాల్లో అన్నం తింటుంటే నాకు
ఈ కవి రాసిన మాటలు గుర్తొచ్చినాయి నాకు. మనసు వాళ్ళకి బాధ లేదే వీళ్ళకి, ఆస్తుల మీద ఉన్న ఇంట్రెస్ట్, సమస్యల మీద, ప్రజా సమస్యల మీద నిలబడాలన్న ఆలోచన లేదు వీళ్ళకి. గ్రామ సర్పంచులు ఈ రోజున మీకు నిజంగా ఋషికొండ గాని, ఋషికొండ గాని, మనకి దశపల్ల భూములు గాని నిజంగా నగరపాలక సంస్థలు గనక నిజంగా పనిచేస్తూ ఉండుంటే, గ్రామ సభలు గనక యాక్టివ్గా ఉంటే, ఋషికొండను కూడా ఏ ముఖ్యమంత్రి కూడా దొయ్యలేడు. గ్రామ సర్పంచులకి 29 రాజ్యాంగం 73-74 అధికరణం కింద, అమెండ్మెంట్స్ కింద నిజంగా గనక వాళ్ళకి 29 విశిష్ట అధికారాలను వాళ్ళు కానీ ఇవ్వగలిగితే ఋషికొండ దోపిడీ ఆగుండేది. ఈ రోజున సర్పంచులకి మాటిస్తున్నాం, మీరు ఏ బాధకైతే మీరు రోడ్ల మీదకి వచ్చారో, నేను మీకు ప్రతి సర్పంచ్కి చెప్తున్నా, 13372 మంది సర్పంచులకు చెప్తున్నాను, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, పార్టీలకు అతీతంగా చెప్తున్నా, మీరు నిలబడండి, ప్రజల కోసం నిలబడండి, గ్రామాల కోసం నిలబడండి, ఇక్కడ కాలుష్యం గురి కాకుండా కాపాడండి. కేంద్రం నుంచి డైరెక్ట్గా మీ బ్యాంకుల్లోకి నిధులు ఇచ్చేలాగా నేను ప్రధానమంత్రి గారితో, కేంద్ర నాయకత్వంతో మాట్లాడే బాధ్యత నేను తీసుకుంటాను. మీలో ఎంతమంది ఆంధ్ర యూనివర్సిటీలు చదువుకున్నారబ్బా? మీలో చాలా మంది ఆంధ్ర యూనివర్సిటీలు చదువుకున్నారు కదా. 600 ఎకరాలు ఆంధ్ర యూనివర్సిటీ, 70 ఎకరాలు అడవి, లంగ్ కెపాసిటీ, ఇంత కాలుష్యానికి ఆ చెట్లన్నీ కూడా ఒక మనకి సిటీకి ఒక ఊపిరితిత్తులు లాంటివి. ఆ వీసీ ఏం చేస్తా ఉన్నాడంటే అవి కూడా కొట్టించేశాడు, గెడ్డలు, వాగులు నింపేశాడు, పర్యావరణాన్ని విధ్వంసం చేస్తా ఉన్నారు. మీరు ఒకసారి చూడండి, ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా చెట్లు కొట్టేస్తారు, చెట్టు ఒక కొడుకుతో సమానం, ఒక కొబ్బరి చెట్టు కానీ ఒక చెట్టు కానీ 10 కొడుకులతో సమానం అని అరణ్య సూక్తం చెప్తా ఉంటుంది. నిస్సిగ్గుగా చెట్లను కూల్చేస్తాడు, పచ్చని చెట్లు కూల్చేస్తాడు. ఈ వీసీ కూడా చెప్తా ఉన్నాం, వీసీ గురించి నాకు నిన్న కంప్లైంట్ వచ్చింది, దాదాపు 1000 పోస్టులని నాకు డేటా ఉంది, 700 పోస్టులు అని చెప్తా ఉన్నారు, వీసీ చెప్తుంది 200 పోస్టులే అంటారు. సరే, నీ లెక్కే కరెక్ట్ అనుకుందాం, వీసీలే, ఆంధ్ర యూనివర్సిటీ వీసీ లెక్కే కరెక్ట్ అనుకుందాం. ఈ 200 పోస్టులకి అసోసియేట్ ప్రొఫెసర్లు మీకు కూర్చోబెట్టి, రిటైర్డ్ ప్రొఫెసర్లు, కొంతమంది ప్రొఫెసర్ ఎమెరిటీస్ అని చెప్పి ఇలాంటి వాళ్ళందరూ తీసుకొచ్చి 80,000 రూపాయలు మీకు పారితోషికం ఇస్తామని చెప్పి చాలా మందిని హైర్ చేసి వాళ్ళకి క్లాస్ రూములు లేవు, వాళ్ళకి డబ్బులు లేవు, వాళ్ళకి వాళ్ళు కూర్చొని వాళ్ళ సొంత కార్లు వచ్చి క్లాసులు కారులో పాఠాలు చెప్పుకుని వెళ్ళిపోయే పరిస్థితి, తర్వాత 2 నెలల తర్వాత అడిగితే ఏమైంది మాకు జీతాలు కూడా ఇవ్వట్లేదంటే, మిమ్మల్ని ఎడ్యుకేషన్ శాఖ మిమ్మల్ని ఇంకా గుర్తించలేదు అని చెప్తే వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. అంటే శ్రమ దోపిడీ కూడా చేస్తున్నాడు వీసీ. ఈ వీసీ ఎవరు మద్దతుదారుడు? వైసీపీ మద్దతుదారుడు, జగన్ మద్దతుదారుడు. ఏం మాట్లాడతాం వీళ్ళందరి గురించి? యువత తెగించకపోతే, యువత ప్రశ్నించకపోతే మీ హక్కులను తీసేస్తారు. మీరు మాట్లాడటం నేర్చుకోండి.